అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 18న జరగనుందని తెలిపారు. ఎక్స్ అఫిషియో ఓటు కోసం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య దరఖాస్తు చేసుకున్నారని, వారికి ఎక్స్ అఫిషియో ఓటు కల్పించడం జరిగిందన్నారు. గౌరవ ఎంపీ గారు మరియు నలుగురు ఎమ్మెల్సీలు అప్లై చేసి ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ క్రైటీరియా ప్రకారము సెక్షన్ 5-4A ప్రకారము ఎవ్రీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ రిజిస్టర్డ్ యాజ్ అన్ ఎలక్టర్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ మున్సిపాలిటీ ఫర్ బికమింగ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఎమ్మెల్సీకి ఏదైతే ఓటు ఎక్కడ ఉందో చూపించి ఉంటారో దాని క్రైటీరియా మేరకు రూల్ పొజిషన్ క్లారిఫై చేయడం జరిగింది. ఆ రూల్ పొజిషన్ మేరకు మనకి వచ్చినటువంటి 4 అప్లికేషన్స్ వచ్చాయి ఎమ్మెల్సీస్ నుంచి. గౌరవ గుణపాటి దీపక్ రెడ్డి గారు, గౌరవ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, గౌరవ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారు మరియు గౌరవ సుమంత్ కుమార్ గారు. ఈ 4 అప్లికేషన్స్ కూడా క్రైటీరియా ఫిట్ కాలేదు కాబట్టి ఎమ్మెల్సీ 4 ఎమ్మెల్సీలు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ 4 స్పెషల్ నోటీసులు పంపించలేదు కాబట్టి మనకి కేవలం ఎక్స్ అఫిషియల్ మెంబర్షిప్ క్రైటీరియా ప్రకారం గౌరవ ఎంపీ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు మాత్రమే ఆ క్రైటీరియాకి సాటిస్ఫై అయ్యారు. వాళ్ళిద్దరు కూడా ఎక్స్ అఫిషియల్ని నిర్ధారిస్తూ మనము స్పెషల్ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం గెలిచినటువంటి 36 మందికి కూడా స్పెషల్ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. 18వ తారీఖు ఉదయం 11 గంటలకి ఓటింగ్ జరుగుతుంది. ఈ మేరకు కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆ 18వ తారీఖు చేయాల్సినటువంటి ప్రోటోకాల్స్ ప్రకారం కూడా అన్ని పూర్తి చేస్తాం. అంటే ఇప్పుడు 4 ఎమ్మెల్సీలు తిరస్కరించబడ్డాయి. కారణం ఏమిటంటే మనకి సెక్షన్ 5-2A ప్రకారము మున్సిపాలిటీలో ఓటు ఉండాలి మరియు ఫర్ బికమింగ్ ఎమ్మెల్సీ ఏదైతే డిక్లేర్ చేశారో అది క్రైటీరియా కాబట్టి 4 ఎమ్మెల్సీస్ యొక్క అప్లికేషన్స్ను రిజెక్ట్ చేయడం అనేది దానికి సంబంధించిన ఎండోర్స్మెంట్ను కూడా పంపించడం జరిగింది. దీపక్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి సెక్షన్లోని క్రైటీరియా ప్రకారము ఫర్ బికమింగ్ మెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీ ఎక్కడైతే రిజిస్టర్డ్ ఓటర్ అని క్లెయిమ్ చేశారో అది పరిగణలోకి తీసుకోవాలనేది రూల్ పొజిషన్. ఆ మేరకు ఎలిజిబుల్ కాదు అని ఎండోర్స్మెంట్ ఇవ్వడం జరిగింది.